అనంతసాగర్ మండలంలోని తెలుగుదేశం పార్టీ సమిష్టి కృషితో ముందుకు వెళితే రాష్ట్ర తెదేపా 2024లో విజయం సాధించి నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడని అనంతసాగర్ మండల తెదేపా నాయకులు రాపూరు జనార్దన్ రెడ్డి, పాతపాటి మధుసూదన్ రెడ్డి, చెల్లా నరసారెడ్డి, చెల్లా శివారెడ్డి పేర్కొన్నారు. అనంతసాగర్ మండలం సోమశిల గ్రామంలోని ఆదివారం తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంపై చదువుకున్న వారు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, మేధావులు విసుగు చెంది ఓటు రూపంలో తీర్పునిచ్చారన్నారు. రాబో 10 నెలలు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు పరీక్ష లాంటిదని, కష్టపడి పనిచేస్తే తగిన ఫలితాలు మనకు అందుతాయని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ విజయానికి కృషి చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, పట్టభద్రులకు కంచర్ల శ్రీకాంత్ ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలతో అభినందన సభ మారుమోగినది. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు సుబ్బారెడ్డి, రాజయ్య నాయుడు, ముక్కు పుల్లయ్య, జంజం నారాయణ, పార్థసారథి నాయుడు, వల్లూరు శ్రీనివాసులు చౌదరి, సాంబయ్య నాయుడు, పెంచల నాయుడు, ముక్కు నాగరత్నం, అబ్దుల్ రెహమాన్, ఉదయగిరి శ్రీకాంత్, అంజయ్య, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పూర్తి స్థాయిలో మిమ్మల్ని వచ్చి కలవడానికి కానీ విద్య కానీ సమయం లేకపోయినా నేను ఒక్కసారి వచ్చి కలిసినా కూడా ఒక సోదరులాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను భావించి మీరందరూతో కలవడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, అలాగే తర్వాత క్యాంపెయినింగ్ కావచ్చు, కూడా మన వాళ్ళని తెప్పించడంలో ఆర్గనైజ్ చేయడంలో కూడా మీరందరూ చేసినందుకు నేను రుణపడడం మరీ మరింత ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. మనందరి సమిష్టి కృషితోటి